నమస్తే అండి. మరి రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే చూస్తున్నారు, ఫలితాలు దాదాపు టీడీపీ వైపే ఉన్నాయి, ముందంజలో ఉన్నాయని తెలుస్తుంది. ఎప్పుడైనా తెలుగుదేశమే వచ్చింది అయ్యా, జగన్ అన్న వాళ్ళు మేమేం సుఖపడ్డాం చెప్పు. ఒక రోడ్లు ఉన్నాయా, ఏమున్నాయో, పరిశ్రమలు తెచ్చాడా, ఏం తెచ్చాడు, ఏమీ తీసుకురాలేదు కదా. అందరూ నష్టపోయాం, లారీల వాళ్ళకి తిండి లేదు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి లేదు, ఏదీ లేదు. అసలు ఏమని ఏం జగన్ ఏం చేశాడు, పరిపాలన ఏమీ చేయలే, ఏం చేయగలిగాడు. శాడిజం అంటే నిజంగా శాడిజంగానే చేశాడు, ప్రతి విషయంలోనే శాడిజంగానే చేశాడు. ఎవరు సుఖపడ్డారా అతను వచ్చాక, ఎవరైనా సుఖపడగలిగారా? చంద్రబాబు నాయుడు రావాలి, తెలుగుదేశం కంపల్సరిగా వస్తుంది, జగన్ ఇంటికి పారిపోతాడు, అది మాత్రం కన్ఫర్మ్. ఇక్కడ ఇన్ని పథకాలు ఇచ్చి న్యాయం చేస్తున్నాము, ఏమీ న్యాయం చేయట్లా. మా దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ వేరే వాళ్ళకి పెడుతున్నావు, నువ్వు ఎవరికి ఇస్తున్నావు డబ్బులు? ఎవరికి ఇవ్వటం లేదుగా. నీ డబ్బులు అయితే నువ్వు తీసుకొచ్చి ఇవ్వటం లేదుగా. పెద్ద పెద్ద వాళ్ళకి పెడుతున్నావు, చిన్న చిన్న వాళ్ళకి పెడుతున్నావు. ఎవరు బాగుపడ్డారు? ఎవరు బాగుపడ్డారు? ఆ 10,000 ఏదన్నా పరిశ్రమలు పెడితే శుభ్రంగా బతుకుతారుగా, అందరూ పనిచేసుకుని బతుకుతారుగా. ఏం బతికారు ఇప్పుడు? ఏమీ లేదు. నువ్వు బియ్యం ఇస్తున్నావు, డబ్బులు ఇస్తున్నావు, పెన్షన్ ఇస్తున్నావు అనుకుంటున్నావు, అవన్నీ మా అందరి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నావు. నువ్వు నీ చేతి డబ్బులు ఏమీ మాకు ఎవరికి పెట్టట్లా. ఏంటి నువ్వు వచ్చిన తర్వాత బాగుపడేది? అంతా నాశనం అయిపోయింది, తినటానికి తిండి లేకుండా పోయారు. అది మేము వస్తాము, తెలుగుదేశం కంపల్సరిగా వచ్చింది, వైఎస్ఆర్సీపీ పోతుంది. అది 175 గెలుస్తాం, 175 మేము గెలుస్తాం, తెలుగుదేశమే వచ్చింది 175. అంటే ఉత్తరాంధ్ర ప్రజలకి ఇన్ని మేలు చేస్తున్నాను అని చెప్పి ఏమీ చేయటల్లా. అందరినీ మబ్బీ పెడుతున్నాడు పారు, అది స్థలాలన్నీ దబ్బటానికి, అంతకంటే ఏమీ లేదు. అన్నీ రాయించుకోవటానికి అలా చేస్తున్నాడు అంతే, అంతకంటే ఏమీ ఎవరికి ఉపయోగం అనేది ఎవరికి ఏమీ లేదు. అది మేము చాలా సంతోషం పడుతున్నాం, ఈరోజు ఉత్తరాంధ్ర వాళ్ళందరూ కూడా తెలుగుదేశాన్ని గెలిపించారని మేము చాలా సంతోషపడుతున్నాం. నమస్తే అండి. మరి ఏదైతే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అని చెప్తున్నారు, మరి ఈరోజు ఉత్తరాంధ్రలో చూసుకుంటే టీడీపీ ముందంజలో ఉందని తెలుస్తుంది, మరి ఏంటి అసలు ఉత్తరాంధ్రకు అన్నీ తీసుకొస్తున్నాం, అంతా అభివృద్ధి చేస్తున్నాం, రాజధాని కూడా అక్కడే తీసుకెళ్తారని చెప్తున్నారు, మరి ఏంటి అక్కడ ప్రజల మనోవేదనలు ఎలా ఉన్నాయి అనుకుండొచ్చు ఈరోజు ఫలితాలు చూస్తుంటే? చెప్పు. వాళ్ళ ఉత్తరాంధ్ర అనే కాదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ వైసీపీ అనే జగన్మోహన్ రెడ్డిని ఎలా ఓడించాలో అలా ఓడించారు. రేపొద్దున ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఓట్లు కూడా ఇలాగే మళ్ళీ ముందు నుండి అందరూ గెలిపిస్తారని ఫ్యానుని ఫ్యాన్గా రిపేరు కూడా లేకుండా గాలి కొట్టుకుపోద్దని సైకిల్ మళ్ళీ ఉంటుందని మేము అనుకో. అంటే ఇన్ని పథకాలు ఇచ్చి న్యాయం చేస్తున్నాం, ప్రజలందరూ మా వైపే ఉన్నారు ఇంకా అని చెప్తున్నారు. ఇప్పుడు పథకాలు అనేది పథకాలు ఎందుకు ఇస్తున్నారు? 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు తీసుకుంటున్నారు దేనికి? పథకాలన్నీ జనాలని ఇలా మోటివేట్ చేసుకుంటున్నారు అంతే. వాళ్ళకి ఇప్పుడు కూడా అర్థమవుతుంది మేము ఏం చేస్తున్నామో, ఇవాళ మేము ఎంత మేము తీసుకుంటున్నామో, తర్వాత ఎంత ఖర్చు పెట్టుకుంటున్నామో, వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ గ్యాస్ కానీ ఇలాంటివన్నీ ప్రజలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మేము ప్రజల్లోకి తిరుగుతున్నాము, ఇదేం కర్మ అని ప్రోగ్రామ్కి వెళ్తే వాళ్ళు పడే బాధలో వాళ్ళు చెప్పే ఇది మేము చాలా వింటానే ఉన్నాము. ఇవాళ ఈసారి మాత్రం ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి అనే ఓడికి ఓటు అనేది వేయరు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలు గడప గడపకు వస్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, ఈరోజు ప్రతిసారి కూడా ఏదైతే అవసరమైందో అన్నీ తీరుస్తున్నాము, వాలంటీర్ల చేత అందజేస్తామని చెప్తున్నారు కదా. అన్నీ తీరుస్తున్నామని చెప్తున్నారు, ఏం తీరుస్తున్నారు? మొన్న ఈ మధ్య ఒక ఆడ కూతురు మొన్న ఎక్కడ మన కృష్ణలంకలోనే మేము మాకేం చేశారు మీ వెనకాలే తిరిగామనంటే వాళ్ళని ఎదురుబాట తిరిగి వాళ్ళని కొట్టి రోడ్డుకి లాగి కారాలు వేసి కొట్టి ఒక అందరినీ కూడా పిచ్చేసి ఇలా చేస్తుంటే వాళ్ళు తిరుగుతున్నారు, తిరిగి ఎందుకు సుఖం ఇలాంటివన్నీ చేయడాక, ఆడవాళ్ళ మీద దాడులు చేయటాక ఎంతవరకు చేస్తారు? అది ఇలాంటి నాయకత్వాన్ని మాత్రం ఎదిరిస్తాం ఖాయం. ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని రోడ్డు మీద నుంచోగానే మమ్మల్ని పిలుస్తున్నారు, మేము రాస్తామమ్మా, మాకు చాలా నష్టం జరుగుతుంది, గ్యాస్ అనే కానీ పాలకు 2 నెలలకి 1 రూపాయి చొప్పున పెంచేస్తున్నారు, దేనికి మేము ఇది తట్టుకోలేకపోతున్నాం, ముందు మీరు మా కోసం మీరు శ్రమిస్తున్నారు తిరుగుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంటుంది, అలాగా మేము చేయకూడదు అనుకున్న ఇల్లు కూడా అలా తిరిగేస్తున్నాం వాళ్ళు చెప్పే మాటలు బట్టి. వ్యతిరేకత కనిపిస్తుంది అని అంటున్నారు, 175 గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఎందుకని అసలు ఏంటిది? అధికార పార్టీ వాళ్ళు 175 గెలుస్తామని అది వాళ్ళ కర్మ, అది
అలా వాళ్ళ కర్మ అది వాళ్ళు ఎన్నైనా 175 1000 గెలుస్తాం అనుకుంటారు వచ్చేది రావాలి కదా మా పోయినసారి మిషన్లో తేడా చేసి గెలిసేసి ఫ్యాన్ తిప్పుకోవడం కాదు ఈసారి తిప్పమనండి ఈసారి తిప్పమనండి ప్రజలందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు మేము ఇంటింటికి తిరుగుతున్నాం ఇప్పుడు 10 రోజులు బట్టి తిరుగుతానే ఉన్నాం మేము ఇద్దరం మేడం చింతల్లి గారు తిరుగుతానే ఉన్నాం అయితే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మీరు రండి మేము రాస్తాం మేము చెప్తాం మేము మాట్లాడతాం మేము మీరు లైవ్ తీసుకోండి మాది పెట్టండి అని కూడా చెప్తున్నారు ఒక్కొక్కరు భయపడతారు అలా భయపడట్లేదు ఈ రోజులు 27 రోజుల్లో మేము 10 రోజులు బట్టి చేస్తున్నాం మాకు చాలా నమ్మకం కుదిరింది ఈసారి ఎమ్మెల్యే ఓట్లలో కానీ మన పై ఓట్లలో కానీ మన చంద్రబాబు గారు సీఎం అవటం ఖాయం అన్నా నమస్తే అన్న మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనితీరు చూస్తున్నారు ఈ 3.5 ఏళ్ళ నుంచి కూడా జగన్ గారు తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో మంచిగా తీసుకెళ్తున్నాయని చెప్తున్నారు అధికార పార్టీ వాళ్ళు మరి ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసుకున్నా కానీ లేకపోతే ఏదైతే ప్రజలకు మేము న్యాయం చేసామన్న విషయాలు మరి ఎమ్మెల్సీ ఫలితాలు ఏమో భిన్నంగా వస్తున్నాయి టీడీపీకి ఓట్లు వస్తున్నాయి ఎక్కువ అధిక మెజార్టీలు వస్తున్నాయి మరి ఏంటి అసలు జగన్ గారి ప్రభుత్వం ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన కాను నుంచి అన్నీ కూడా ఏ ఒక్క పని చేయకోకుండా పోలవరం ఆపేసి అమరాబాద్ ఆపేసేసి ఒక ఇసుక ఆపేసి ప్రతి ఒక్కళ్ళ నోట్లో కూడా కూడి లాగేసుకొని ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు అలాగే వైజాగ్లో కోడికత్తి డ్రామా వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు అన్నీ కూడా క్రియేట్ చేసి సాక్షిపత్ర ద్వారాగా అవన్నీ చేసి లబ్ధి కూరి ఆయన 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే రాష్ట్రాన్ని నేను 22 మంది ఎంపీలు ఇస్తే ఢిల్లీలో మెడలు ఉంచి రాజధాని తీసుకొస్తానన్న పెద్ద మనిషి 20 మంది గెలిచినా సరే ఈ రోజుకి రాజధాని గురించి మాట్లాడతాం కానీ పోలవరం గురించి మాట్లాడతాం కానీ వెళ్ళి ఏ సాహసం చేయలేని ఒక సన్నాసి ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఆయన కేసుల గురించి ఆయన గురించి ఢిల్లీలో వెళ్ళి పాదయాత్ర చేసి దండాలు పెడతాం తప్ప రాష్ట్రాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అసలు ఉచిత పథకాలు పెట్టి డబ్బులు ఎవరేయమన్నారండి ఇన్ని చెత్త మీద పన్ను కరెంటు బిల్లు మీద పన్ను 3 సార్లు ఆర్టీసీ బస్సుల మీద 3 సార్లు పన్నులు వేసి డబ్బులన్నీ పేదలకే అనవసరంగా పంచి వాళ్ళ సోమారపోతులు చేసి జనాల్ని పని చేసుకోకుండా చేయటం ఎంతవరకు కరెక్ట్ అందుకని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు నిజమైన నిజాయితీతో ఈ పార్టీ అరాచకం మొదలైపోయింది ఇంకోసారి కానీ వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది దీనికి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విశ్వాసంతోనే 3 ఎమ్మెల్సీలు కూడా ఆయన రాయలసీమలో కూడా ఒకటి ఆల్రెడీ గెలిచింది రెండోది కూడా గెలిచే పరిస్థితి వచ్చింది వైజాగ్ ఆల్రెడీ గెలిచింది ఇక ఈయన పతనం ఇవాళ నుంచే స్టార్ట్ అయిపోయిందండి ఇక ఇంటికి వెళ్ళిపోవడమేనండి ఆయన చించలు కూడా జైలుకి వెళ్ళిపోవడమేనండి ఆ ప్రభుత్వంలో ముఖ్యంగా చూసుకుంటే ఉద్యోగులు ఎక్కువ న్యాయం చేశామని చెప్తూ వస్తున్నారు గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ బకాయిలు కూడా మిగిల్చకుండా ఈరోజు ఉద్యోగస్తులందరూ న్యాయం చేస్తున్నారు అన్న సందర్భంలో మరి ఈరోజు ఏంటి అసలు ఈ పరిస్థితులు ఎందుకు అసలు ఏమండే ఈయన ఉద్యోగాలు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ఇస్తాన్నాడు ఏది కూడా ఇవ్వలేదు అలాగే వాలంటీర్లు ఉద్యోగాలు 100,000 ఉద్యోగాలు ఇచ్చాడు 5,000 రూపాయలు ఇస్తుంటే ఒక అబ్బాయి కన్నా పెళ్లి చేసుకున్న వాళ్ళని వెళ్తే నువ్వు ఏం చేస్తున్నావు వాలంటీర్ చిచ్చి నీకు 5,000 జీతం ఏంట్రా నేను నెలకి కూలి పని చేస్తే నెలకి 15,000 వస్తాను నీకు మా అమ్మాయిని ఇమ్మని చీకొడుతున్నారు అయినా సరే ఈ వాలంటీర్లకి సిగ్గు లేదు ఇంకా చేతాకి వాళ్ళని నమ్ముకొని ఏదో చేస్తున్నాడు గ్రామ సచివాలయాలని ఏది కూడా జరగదు అంతా కూడా జనసేన తెలుగుదేశం పొత్తు 100% గ్యారంటీ అయింది జగన్మోహన్ రెడ్డి పతనం గ్యారంటీ ఇంటికి వెళ్తే చెంచులు కూడా జైలుకి వెళ్ళిపోయేది 170 కాదు 11 సీట్లు కూడా రావు ఆయనకి 11 వస్తే గొప్ప ఇవ్వాలి ఆయనకి మనకి 23 వచ్చినట్టు సంబరాలు కొట్టుకున్నాడు దాంట్లో సగం పేకరాడికి వచ్చేది తడవా ఇది రాసి పెట్టుకోమను కొడాల నాని గారు ఏదైతే గుడివాడ ఎమ్మెల్యే కొడాల నాని గారు ఉన్నారు నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేను గుడివాడలో వైసీపీ జెండా ఎగరవేస్తానని చెప్పి సవాల్ చేస్తూ ఉన్నారు ఎవరు వచ్చినా సరే దమ్ముండే తేల్చుకుందాం రండి అని చెప్పి చంద్రబాబు నాయుడికి లోకేష్కి గట్టిగా సవాల్ చేస్తూ ఉన్నారు మరి ఎలా చూస్తారు ఇప్పుడు దాకా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తెలుగుదేశం మంచితానని చూశారు ఇక నుంచి తెలుగుదేశం అంటే ఏంటో కొడాల నాని వంశీ ఇలాంటి వాళ్ళకే రోజాకి అంబట్రాయుడి పగిలిపోద్ది కాను